అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు పూర్ణ మలావత్, ఇండియన్ మౌంటైనీర్. సో నేను ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, అతి చిన్న వయసులో 13 ఏళ్ల వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించాను. సో ఆ తర్వాత నేను 6 మౌంటైన్స్ ఎక్కడం జరిగింది. సో ఈరోజు నేను రీసెంట్గా అంటార్టికా మౌంట్ విన్సన్ అని చెప్పేసి లాస్ట్ మంత్ డిసెంబర్ 26 రోజు సబ్మిట్ చేయడం జరిగింది 2019. సో ఆ సందర్భంగా అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి, అలాగే ప్యూర్ ఆర్గనైజేషన్, ఇంకా చాలా హిందీ వాళ్ళు, అమెరికన్స్ చాలామంది కూడా ఈ ఆధ్వర్యం మన అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యం ద్వారా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో నేను మౌంటైన్స్ ఎక్కినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో, అంటే ఆ ఫీలింగ్ అసలు ఆ ఆనందం, అప్పుడైతే ఎంత ఆనందపడ్డానో, ఈరోజు ఈ ఈవెంట్లో కూడా నేను వచ్చి ఇంతమంది మన వాళ్ళని, మన తెలుగు వాళ్ళని కలిసి నా ఎక్స్పీరియన్స్, నా అనుభవాన్ని పంచుకోవడం అనేది కూడా అంతే ఆనందంగా అనిపించింది. సో ఇది నిజమైన ఆనందము. సో వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అందరికీ ఇప్పటివరకు నేను, అంటే నా గోల్ వచ్చేసి నేను అన్ని కాంటినెంట్స్లో హైయెస్ట్ మౌంటైన్స్ ఎక్కడం అనేది నేను టార్గెట్గా పెట్టుకున్నాను. సో ఇప్పటివరకు 6 మౌంటైన్స్ క్లైమ్ చేశాను. సో ఇంకొకటి నార్త్ అమెరికాలో ఉంది, అది కూడా త్వరలో కంప్లీట్ చేయాలనేది నా ప్లాను. సో మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్ణ మలావత్ ఎవరెస్ట్ శిఖరాన్ని 13 సంవత్సరాలకి అధిరోహించి భారతావనిని ప్రపంచ పటంలో నిలబెట్టింది. ఈ సందర్భంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ నెక్స్ట్ మంత్లో పూర్ణ మలావత్ చేపట్టబోతున్న డెనాలి మౌంటైన్ అధిరోహణకి అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడ్ లక్ చెప్పడం జరిగింది. ఈ డెనాలికి దీంట్లో డెనాలి మౌంటైన్ అధిరోహణలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. పూర్ణ మలావత్ నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామంలో, సిరికొండ మండలం పాకాల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయదారులు అయినా కూడా ఒక ఎయిమ్తో ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని 13 సంవత్సరాలకి అధిరోహించి నిజామాబాద్ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది. ఈ సందర్భంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ పూర్ణ మలావత్ గ్రామంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఈ కార్యక్రమాలు చేపట్టబోయే ముందు అక్కడ మినీ వాటర్ ప్రాజెక్టు, ఇంకా మిగతా కొన్ని కార్యక్రమాలు, సోలార్ ఎలక్ట్రికల్ ఇవి చేయడానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మేము సహాయం చేయబోతున్నాము. అలాగే ఆమెకు అన్ని విధాల అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు మంచి జరగాలని చెప్పి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వారా భావిస్తూ ఉన్నాం. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల, అమెరికా తెలుగు అసోసియేషన్ సోషల్ మీడియా చైర్. ఈరోజు మీట్ అండ్ గ్రీట్ విత్ పూర్ణ మలావత్ గారి సన్మాన సభ జరిగింది ఇక్కడ. ఈ కార్యక్రమానికి మా ఆట అధ్యక్షులు పరమేష్ భీమిరెడ్డి గారు, తర్వాత భువనేష్ భూజాల గారి సహాయ సహకారాలతోటి ఇక్కడ అమెరికా తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీసు ఆల్ టీమ్ మెంబర్స్ కలిసి పూర్ణ మలావత్కి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా న్యూజెర్సీలో ఈరోజు మేము మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమానికి చాలా పాజిటివ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. సుమారు 100 మంది కిడ్స్, ఓన్లీ కిడ్సే వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వారందరూ పూర్ణ మలావత్ యొక్క స్పీచ్ విని ఆమె యొక్క మోటివేషనల్ స్పీచ్ ఇన్స్పిరేషన్ అయ్యారు. చాలామంది కిడ్స్కి చాలా డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ అన్ని అమ్మాయి క్లియర్ చేశారు. నిజంగా ఎక్కడ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక కుగ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మాయి అమెరికాకు వచ్చేసి అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకి ఒక మోటివేషనల్గా, ఒక ఇన్స్పిరేషన్గా నిలబడడం అంటే చాలా గర్వకారణం. ఇది భారతదేశానికి ఎంత గర్వకారణం, తెలంగాణకి ఎంతో గర్వకారణం. ఈ తరపున మాకు ఆట తరపున అందరూ సమిష్టి కృషితోటి ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆట ఇలాంటి కార్యక్రమం చేపట్టడంతో వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఆట. కృష్ణారెడ్డి గారు, విజయ్ కుందూర్, సంతోష్, Picture this one. All right. Thank you so much. Thank you. Congratulations. Thank you so much, Vishnupriya. In Madhya, America, lo ekkada ilanti event jarigina kuda Vishnupriya successful ga paartunnaru. Nata ideal lo mottam America mottam lo Nata ideal ni madhyalo vachindi. Special thanks to Vishnupriya and Rajkumar. And late cheyakunda manaki ఆటా తరఫున ఈరోజు అమెరికా తెలుగు అసోసియేషన్ తరఫున ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ప్రవీణ్ ఆవలా, వెల్కమ్ టు రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఆవలా గారు, ప్లీజ్ కమ్ టు ది. అండ్ రవీందర్ గూడూర్, రీజనల్ డైరెక్టర్ ఆటా, అండ్ విజయాన్ ఆదెల్ల గారు, రీజనల్ కోఆర్డినేటర్, ప్లీజ్ కమ్ టు ది. ఈరోజు ఇప్పటికీ ఓవర్వెల్మింగ్, మేము ఆ హాల్ చిన్నగైనప్పటికీ కూడా కిడ్స్ అందరూ on a silver platter, and what good would it be with no one to share, with no one who truly cared for me? Some people want it all, but I don't want nothing at all. If it ain't you, baby, if I ain't got you, baby. Some people want diamond rings, and some just want everything. Well, everything means nothing if I ain't got you. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల, అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా సోషల్ మీడియా చైర్. ఈరోజు మీట్ అండ్ గ్రీట్ విత్ పూర్ణ మలావత్. వీరు యంగెస్ట్ ఇండియన్ మౌంటైనర్, ప్రపంచంలో యంగెస్ట్ అంటే మీరు అర్థం చేసుకోండి. 13వ ఏటనే తను శిఖరాలు పర్వతారోహణ చేయడం మొదలెట్టారు. ఈరోజు ఇక్కడికి సుమారు 70 మంది కిడ్స్, అడల్ట్స్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. హాల్ అంతా ఫుల్ అయింది, ఓవర్వెల్మింగ్ జరిగింది. దీనికి పూర్ణ మలావత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ యొక్క మాటలు కానీ మోటివేషన్, ఇన్స్పిరేషన్ అన్నీ కూడా కిడ్స్ చాలా నేర్చుకున్నారు. ఇలాంటి మీట్ అండ్ గ్రీట్లు చాలా జరగాలని కోరుకుంటున్నాము. అందులో ఆటా తరపున చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూర్ణ మలావత్ గారు తెలంగాణలోని నిజామాబాద్ నుంచి వచ్చారు. వారు ఒక ఫార్మర్స్ కుటుంబం, వ్యవసాయ కుటుంబంలో పుట్టి పేద మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఇంతవరకు ఎదగడం, అందులో అన్ని కంట్రీస్ వెళ్ళడం, చాలామంది తెలుగు ప్రజలు మద్దతు తెలియజేయడము చాలా ఆనందంగా తెలియజేస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుగువారే కాకుండా నార్త్ ఇండియా వాళ్ళు, తర్వాత అమెరికా నుంచి అమెరికా సిటిజన్స్ వచ్చేసి వారికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇది నిజంగా ఒక మంచి ప్రోగ్రాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని. పూర్ణ మలావత్ ఇంకా నెక్స్ట్ ఇప్పటివరకు 6 పర్వతాలు 6 ఖండాలు ఎక్కారు. ఇంకొక లాస్ట్ నాకు తెలిసి 7వ ఖండం, అది నార్త్ అమెరికా ఖండంలో ఇక్కడ ఇంకొక నెక్స్ట్ చేయబోతున్నారు. దానికి మా వంతుగా ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. తను ఇలాంటి సక్సెస్ సాధించాలని, తను ఐఏఎస్ కావాలని కోరుకుంటున్నారు. సమాజ సేవ చేయడానికి ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు న్యూజెర్సీలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న పూర్ణ మలావత్కి ఆటా తరఫున స్వాగతం చెప్తూ, అతి పిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మన తెలుగు బిడ్డ పూర్ణ మలావత్కి అమెరికన్ తెలుగు అసోసియేషన్ అభినందనలు తెలియజేస్తూ, తనకు ఈ నార్త్ అమెరికాలో డెనాలి మౌంట్ని క్లైమ్ చేసే విషయంలో నార్త్ అమెరికా దీంట్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అన్ని రకాల సహాయం అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఆ డెనాలి మౌంట్ క్లైమ్ చేయడానికి తనకి అందరూ తెలుగు ప్రజలందరూ తనకి గుడ్ విషెస్ చెప్పాల్సిందిగా, సంక్రాంతి సందర్భంగా గుడ్ విషెస్ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా విన్నపాన్ని మన్నించి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆటా తరఫున, అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్టార్ట్ చేయమంటారా? సో నాలాంటి విద్యార్థులందరికీ కూడా, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఒక పర్సన్కి ఒక గోల్ ఉండాలి, ఆ గోల్కి మనం ఒక రోల్ మోడల్ని ఎంచుకోవాలి, మోటివేషన్ ఉండాలి, అండ్ దానికోసం కమిట్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్ ఉంటే మీరు ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ అవుతారు. సో చాలామందికి గోల్స్ ఉంటాయి, బట్ మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ రావట్లేదు, మాకు ఒక వే లేదు అని చెప్పేసి అలాగే ఉంటారు. బట్ మీరు ట్రై చేయండి, మీకు ఎలాంటి వే అనేది కనిపించదు, మీరు ట్రై చేయడం స్టార్ట్ చేస్తే వే అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో కీప్ ట్రయింగ్ అండ్ కీప్ డ్రీమింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఓకే, అందరికీ నమస్కారం. మన తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు పూర్ణ మలావత్. నేను అందరికీ తెలిసిన విషయమే, అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రికార్డు సృష్టించింది. సో ఈరోజు నేను అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేను ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు కానీ మిగతా మౌంటైన్స్ ఎక్కినప్పుడు వచ్చిన ఆనందం ఈరోజు మళ్ళీ నాకు వీళ్ళ ద్వారా, ఈరోజు ఈ ఆర్గనైజేషన్ వీళ్ళని కలవడము, వీళ్ళతో నా అనుభవం పంచుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. సో వారందరికీ కూడా, ఆట ఆర్గనైజేషన్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నేను 6 మౌంటైన్స్ క్లైమ్ చేయడం జరిగింది. కాంటినెంట్స్, ఆల్ కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్స్ ఎక్కాలనేది టార్గెట్గా పెట్టుకున్నాను. సో 6 ఫినిష్ చేయడం జరిగింది. సో ఇంకొకటి నార్త్ అమెరికాలో, అది కూడా త్వరలో ఫినిష్ చేయాలనేది ప్లాన్ పెట్టుకున్నాను. సో యా, అందరు ఇక్కడ చూడండి అమ్మా, 1 2 3 చీజ్ చెప్పండి అందరూ. అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆల్ ద టైమ్ విల్ సపోర్ట్ యూ అండ్ అవర్ ఆటా లేడీస్ ఆల్సో వెయిటింగ్ మీతో మాట్లాడడానికి, మీతో పిక్చర్ తీసుకోవడానికి ఆటా లేడీస్ కూడా ఉన్నారు. బిఫోర్ దట్, బట్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ స్మాల్ లైక్ కైండ్ వర్డ్స్ మా నిజామాబాద్ నుంచి రాజేందర్ డిస్పెల్. రాజేందర్ డిస్పెల్ ఇస్ సెక్రటరీ ఆఫ్ ఓవర్సీస్ కాన్ఫరెన్స్. First of all, I would like to congratulate our daughter, we are very proud of Poorna, who has done us all proud. She is the youngest climber of Mount Everest, and we are very proud of you, Poorna. And the fact that she comes from my hometown makes me more proud. You know, at such a young age, with short height, she has scaled great heights, literally as well as professionally. And on behalf of America, Aata and other MRIs, I congratulate you wholeheartedly, and I wish you much more success, and I hope that all your dreams, like being an inspiration and serving in IAS, are fulfilled, and my best wishes to you. Thank you so much. It's also, it's very dangerous, like more than climbing up. Descending is very dangerous more than climbing. But you come more faster than climbing up? Yeah. Okay. Generally, for example, Windsor, it took like 6 days to reach on top, 5 days to reach on top and 2 days to come down. Actually, generally we'll do like ఒక్కొక్క క్యాంప్కి అంటే రిటర్న్లో వచ్చేటప్పుడు విల్ డైరెక్ట్లీ కమ్ టు విల్ స్కిప్ టు క్యాంప్స్ అనమాట. అంటే మధ్యలో డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేస్ క్యాంప్, లో క్యాంప్, హై క్యాంప్. సో వన్ నైట్ మేము హై క్యాంప్లో స్పెండ్ చేస్తాము. ఆఫ్టర్ సమిట్ విల్ స్టే వన్ నైట్ ఇన్ హై క్యాంప్, దెన్ నెక్స్ట్ డే విల్ డైరెక్ట్లీ కమ్ టు బేస్ క్యాంప్. We never stay in between camps. So how do you find the way you are lost? Why we lost? Yeah. When you are climbing, like due to any reason, like you know. Google Maps. No. Google Maps. Phones doesn't work. We get separated from other people. From your team. So actually, use the compass. Team, after together, we. So there is a rope, there is one rope, so andarki all climbers can have to put that rope to each everyone. Oka rope andarki utkadtaru anamata, so we have to follow one by one. So who is the lead in the guide mentor? Oh, guide leads. So if you don't agree with the guide, so one question. Yeah. Okay, let's go right side and we can come back left. Okay, Prem. Yeah. Since you have all this experience, what kind of professions you want to choose in the future with all this experience? Professions? It's their interest. I cannot. No, what kind of profession you want? My profession. No, other than this. Okay, yeah, got it. So, yeah, this is my just it's like hobby, climbing mountains and everything. But my real life goal was to become IAS officer. Yeah, I want to serve like Praveen Kumar and many other people are serving our country and local poor people. So I want to help for them. Poorna has to help them. I mean. I want to help each and everyone from like poor people like me who